హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అదికో ఇదిగో అంటూ సోషల్ మీడియాలో రోజుకో తేదీ వస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ నెల 9న దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు రాసిన లేఖ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల సమయంలో పాటించాల్సిన కోవిడ్ నియమాల గురించి ఈసీ సవివరంగా పేర్కొంది. 2021-22లో 5 రాష్ట్రాల అసెంబ్లీలకు పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరపాల్సి ఉంది అని తెలిపింది. దేశంలో కరోనా మహమ్మారి నెలకొన్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలు ఉప ఎన్నికల ప్రచారం చేయాల్సిన తీరుకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే పలు ఆదేశాలు మార్గదర్శకాలు సూచనలు జారీ చేసింది. అయితే 2021-22లో దేశంలోని ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ గోవా మణిపూర్ పంజాబ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కమిషన్ గతంలో పేర్కొన్న మార్గదర్శకాలు సూచనలు ఆదేశాలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా రాజకీయ పార్టీలను కోరుతున్నామని, అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ఆగస్టు 30లోగా పంపించాలని లేఖలో కోరారు. పార్టీలు ఇచ్చే సూచనల ఆధారంగా మరిన్ని సవివరమైన మార్గదర్శకాలను తయారు చేస్తామని ఎన్నికల కమిషన్ కార్యదర్శి అరుణ్ కుమార్ పేరుతో లేఖ విడుదలైంది. ఇక పార్టీలు తమ సూచనలను తెలియజేయడానికి ఆగస్టు 30 వరకు గడువు ఇచ్చింది. దీంతో ఈ నెలాఖరులోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేనట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఆగస్టు 30 తర్వాత కూడా వెనువెంటనే నోటిఫికేషన్ వస్తుందా అనేది అనుమానమే అంటున్నారు. పార్టీలన్నీ 30లోగా తమ అభిప్రాయాలు పంపకపోవచ్చని, మరింత సమయం కోరే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఒకవేళ అన్ని పార్టీలు గడువులోపే పంపుతాయని అనుకున్నా, అభిప్రాయాలన్నింటినీ ఎన్నికల సంఘం క్రోడీకరించడానికి అవసరమైన మార్పులు చేర్పులు చేసి సవివరమైన మార్గదర్శకాలు రూపొందించడానికి సమయం పడుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ సెప్టెంబర్, అక్టోబర్ లేదా నవంబర్లో ఎప్పుడు వెలువడుతుందనేది ఇతమిద్ధంగా చెప్పలేకపోతున్నారని అంటున్నారు. సెప్టెంబర్ నెలాఖరు దాకా హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ కూడా ప్రకటించేలా కనిపించడం లేదు.